ಬೇಹದ ಪರಮ ಮಹಾಶಾಂತಿ. ಬೇಹದ ಆತ್ಮಿಕ ಪರಿವಾರಕ್ಕೂ, ಆತ್ಮಿಕ ಸೋದರಿ ಸೋದರ್ಲಕು, ಬಾಪೂಜಿ ದಶರಥ್ ಭಾಯ್ ಪಟೇಲ್ ತೆಲುಗು ಚಾನಲ್ಕು ಸ್ವಾಗತಂ. ಈರೋಜು మనము సాక్షి మేను ఏదైతే లైవ్లో చెప్తూ ఉన్నారో స్పీచ్ సత్యత యొక్క పరిభాష, దీని గురించి మోటివేషన్ ఇన్స్పిరేషన్ టాపిక్ తెలుగులో తెలుసుకుందాము. ఆధ్యాత్మిక భాషలో సత్యత అంటే అందరికీ తెలిసిన విషయమే. సత్యం మాట్లాడాలి అనుకున్నప్పుడు మనము అనేక ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులకు కొందరిని కష్టపెట్టకూడదు అన్న ఉద్దేశంతో కూడా సత్యాన్ని మనము దాచిపెడుతూ ఉంటాం. దాని గురించి కొన్ని పాయింట్స్ ఎగ్జాంపుల్స్ దృష్టాంతము తెలుసుకుందాము. పూర్తిగా సత్య మార్గంలో నడవాలి అంటే సత్య హరిచంద్రులా మీరు అంటారు. సత్యము అనేది ఒక ప్రకాశవంతమైనది. సత్యతో బీటో నచ్ అంటారు. సత్యాన్ని ఎవరు దాచిపెట్టలేరు. సత్యము అనేది అది పరం ప్రకాశంలాగా ఉంటూ ఉంటుంది అని అంటారు. సత్యము అనేది చక్కటి మంచి స్థితి, మీ మనసు యొక్క సత్యమైన స్థితి. చిన్నది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనేది కాదు, మీ యొక్క ధర్మం అనుసారంగా మీ మార్గం అనుసారంగా ఆ యొక్క ప్రయాణం చేస్తూనే ఉండాలి. శుద్ధమైనటువంటి మనస్సుతో మీరు యాక్సెప్ట్ చేస్తే, శుద్ధమైన మనస్సుతోటి మీకోసం మీరు జీవిస్తూ మీకోసమే మీరు మరి ధారణ చేస్తూ మనకు మనం ఉండాలి అని అనుకున్నప్పుడు యొక్క పురుషార్థం దీని అనుసారంగా చేయగలుగుతూ ఉంటారు. ఇది ఒక మానసిక స్థితి. కొద్దిగా మనం దీని గురించి తెలుసుకుందాము. సత్యము అనేది ఇతరుల మెప్పు కోసమని కాదు, మీ ధర్మంగా మీ ఆత్మ యొక్క ఒరిజినాలిటీగా మీ యొక్క మరి స్థితిగా మీరుంటారు. ఇప్పుడు చూడండి, భగవంతుని కూడా సత్యం శివం సుందరం అంటారు. ఎవరైతే సత్యంగా ఉంటారో వాళ్ళు కళ్యాణకారిగా ఉంటారు. సత్యము అంటే ఒకటి అవినాశి, ఎప్పుడు స్థిరంగా ఉండేది అని. నిజం వేరు సత్యము వేరు. నిజం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇది నిజం, ఇదే నెక్స్ట్ కాలంలో ఇది నిజంగా ఉండదు, మారిపోతుంది. సత్యం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ సత్యం గురించి, ఈ యొక్క మానసిక స్థితి, ప్రపంచం ఏమంటుంది. ఇప్పుడు మనం ఒక వస్తువును చూస్తూ ఉన్నామనుకోండి, దీనిలో దృశ్యము దృష్ట, చూసేవాడు చూసేటువంటి వస్తువు, ఇవి రెండు ఉంటూ ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో చూస్తూ ఉన్నటువంటి దృష్ట ఏ స్థితిలో ఉండి దృశ్యాన్ని చూస్తూ ఉన్నారో, ఏ భావనతో దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉన్నారో, ఏ యొక్క సంకల్పంతో దృష్టితోటి చూస్తూ ఉన్నారో దాన్ని బట్టి అది యథార్థమా అయ్యదార్థమా సత్యమా అసత్యమా అనేది నిర్ణయించుకుంటా, దాన్ని బట్టే వాళ్ళు నిర్ధారణ చేసుకుంటారు. ఆధ్యాత్మికం ఏమంటుంది అంటే సత్యము, సత్యం యొక్క సంబంధం దృశ్యంతో ఎలా ఉంటుంది అని అంటే, దృశ్యానికి ఎలా ఆశ్రితమై ఉంటుంది, సత్యము
దృష్ట పైన ఎలా ఉంటుంది, ఆధ్యాత్మికం ఉండేటువంటి వాళ్ళు వారి యొక్క దృక్పథము లోతులోకి వెళ్ళి యద్భావంతో చూస్తారు. యద్భావం తద్భావంతి అంటారు. ఏ భావంతో చూస్తారో అలాగే కనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు కనిపించేది వేరు, ఆధ్యాత్మికంలో తన యొక్క బుద్ధి వివేకమును బట్టి దృశ్యము ద్రష్ట అనేది ఉంటూ ఉంటుంది. అవిద్య అజ్ఞానత ఆధారం పట్టి కూడా దృశ్యాన్ని చూస్తూ ఉంటూ ఉంటే పరమసత్యం యొక్క భావన అనేది వాళ్లకు అజ్ఞానంలో కనిపించిందే సత్యం అనుకుంటూ ఉంటారు. కానీ జ్ఞాన మార్గంలో కనిపించేది ఇప్పుడు సత్యం అనుకున్నా ఇది శాశ్వతం కాదు. స్థూలము ఎప్పుడు పరివర్తనాత్మకమైనది, స్థూలము వినాశకరమైనది, మారుతూ ఉంటుంది. అయితే ఈ దృశ్య ప్రపంచానికి పైన అదృశ్య ప్రపంచం ఉంది, అది ఎప్పుడూ అదే విధంగా యథార్థంగా అవినాశిగా ఉండేది, అది సత్యం అవుతుంది. దృశ్య ప్రపంచం నిజమవుతుంది. ఇది ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు దూరదృశ్యం మనకు కనిపించినప్పుడు ఏదో ఊహగా భ్రమగా అది అయి ఉంటుంది అనుకుంటూ ఉంటాం. దగ్గరి పోయి చూసినప్పుడు ఆ యొక్క భావన యథార్థం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఏంటంటే దగ్గర దృష్టితోటి చూసినప్పుడు దృశ్యం యొక్క యథార్థము మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎన్నో భ్రమలు ఉంటూ ఉంటాయి, ఏదో ఊహిస్తూ ఉంటారు, భయాలు ఉంటూ ఉంటాయి. కానీ జ్ఞాన మార్గంలోకి నడుస్తూ జ్ఞానం యొక్క బుద్ధి వివేకతంతో ఆలోచిస్తూ ఉంటే పూర్తిగా లోతులోకి వెళ్ళి అనుభూతి పొందితే, ఆత్మరూపంలో చూస్తే, ఆత్మిక స్థితిలో ఉండి చూస్తూ ఉంటే దృక్పథం మారిపోతుంది, దృశ్యము యథార్థము మారిపోతూ ఉంటుంది. జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు సత్యం యొక్క అన్వేషణతోటి పరమసత్యం వరకు చేరుకున్నప్పుడు పూర్తిగా పరివర్తన అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచము దాన్ని ఈ అజ్ఞాని ఆత్మకు ఈ ప్రపంచము సదా ఉండేది అని భ్రమలో ఉంటారు. అదే జ్ఞాని ఆధ్యాత్మిక వాళ్ళు ఇది ఎలా మారుతుంది, ఎలా మారింది, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచిస్తూ ఉంటుంది. అజ్ఞాని ఆత్మలు అందుకే ఏమనుకుంటారంటే నేను ఉండబట్టే ప్రపంచం ఉంది, ప్రపంచంలో నేనున్నాను, ఇదే ప్రపంచం నాది, ఇదే లోకము, వీళ్ళే నా వాళ్ళు, ఇదే కరెక్టు అని భావిస్తూ ఉంటారు. కానీ జ్ఞాని ఆత్మ మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాము, ఈ ప్రపంచం ఎలా తయారైంది, ఎలా పరివర్తన అవుతూ ఇలా అయింది, ఇది ఎలా పరివర్తన అవుతూ ఉంది, దేనికి వచ్చాము, ఏం చేయటం కోసం వచ్చాము, దీని మూలం ఏంటి, ప్రకృతి ఉంటుంది, ప్రకృతికి మూలం కూడా ఉంటుంది, అదే పరాప్రకృతి అని కూడా అంటారు. భౌతికము అతిభౌతికం, అభౌతికము ఆది భౌతికము ఇలా ఉంటూ ఉంటుంది, లౌకికము అలౌకికము పారలౌకికము. ఈ విధంగా జ్ఞాని ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞాని ఈ ప్రపంచంలో ఏదైతే కనిపిస్తూ ఉందే దీనికి అతీతంగా ఇంకేమన్నా ఉందా, భూమి ఉంది, భూమికి అతీతంగా ఉందా, భూలోకం ఉంది, భూలోకానికి పైన ఏముంది, తత్వాలకు పైన ఏముంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ దేహమును చూస్తూ ఇదే శాశ్వతం అనుకునేవాళ్ళు అజ్ఞానిగా ఉన్న వాళ్ళు. మరి జ్ఞానిగా ఉన్నవాళ్ళైతే లోపల ఉన్నటువంటి శుద్ధ చైతన్యమును, ఆత్మస్వరూపమును, ప్రకాశ స్వరూపమును, స్వస్వరూపమును చూడగలుగుతూ ఉంటారు, అర్థం చేసుకుంటారు. ఈ అన్వేషణ ఉంది అన్న భావన వాళ్లకు తప్పకుండా తెలుస్తూ ఉంటుంది. అందుకనే విజ్ఞానం కూడా పరిశోధన చేసి రిజల్ట్ను విషయాన్ని
తేటతెల్లం చేసినప్పుడు, దాన్ని విన్నప్పుడు మీ యొక్క వివేకము బుద్ధి కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సత్యాన్ని వాళ్ళు తెలిసినంత వరకు చెప్తూ ఉంటూ ఉంటారు. అది అందుకనే మీరు ఆధ్యాత్మికం కూడా ఏం చెప్తుంది అంటే, మిమ్మల్ని మీరు ఎప్పుడూ హద్దులో భావించవద్దు. ఆత్మ అంటే యూనివర్సల్ కాబట్టి మీరు ఆత్మ అనుకున్నప్పుడు, మీ లోపల పరం ప్రకాశాన్ని చూసుకున్నప్పుడు మీరు అన్లిమిటెడ్ బేహద్దుగా అనంతంగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి మరి సైన్స్ పరంగా చూసినా కూడా హద్దులోనే తీసుకొని వెళ్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు పూర్ణత్వాన్ని తెలుసుకునేది ఆధ్యాత్మికము. ఇదే సత్యము. దృశ్యము దృష్ట గురించి ఏదైతే మనం వింటూ ఉన్నామో, ప్రపంచంని దృష్టి అనుకుంటూ ఉంటాము. ఏదైతే మనం సత్యమని భోగం అనుభవిస్తూ ఉంటామో, దాని యొక్క ఆలోచన గురించి చింతన చేస్తూ ఉంటూ ఉంటాం. స్వార్థము అనేది దానిలో కనిపిస్తూ ఉంటుంది, దృశ్యంలో కనిపిస్తూ ఉంటుంది. భోగ విలాసమే స్వార్థం ఇమిడి ఉండి అదే సత్యమని భావిస్తూ ఉంటారు. ఈ యొక్క భోగ విలాసాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ పూర్ణత్వాన్ని పొందవచ్చు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మరి భోగ విలాసంలో ఉన్నా కూడా ఎంత అనుభవించినా తీరదన్నప్పుడు పరిపూర్ణం కాదు, ఇంకా 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 అనుభవించే కొద్దీ సంపూర్ణం చెందుతాము అనుకుంటూ ఉంటారు. అందుకనే దానిలోనే ఇరుక్కుపోతూ ఉంటారు, ఆధీనమైపోతూ ఉంటారు. ప్రపంచం వాళ్ళ యొక్క దృష్టి ఆలోచన ఉంటుంది, కానీ అలౌకికంగా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళ యొక్క దృశ్యము వేరుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉంటూ భోగించిన అనుభవించిన అసలైన ఆత్మ అనుభవము, ఆత్మ పూర్ణ దృష్టి, పూర్ణత్వాన్ని, పరమాత్మ యొక్క పూర్ణత్వాన్ని, పరబ్రహ్మ పరమేశ్వరుడి యొక్క మూలస్థానాన్ని అది తెలుసుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యము అని జ్ఞానోదయం అయినప్పుడు, బ్రహ్మ అంటే ఆత్మస్వరూపము, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఆయన యొక్క సత్యము అనేది ఎంతవరకు పరమ సత్యము అనేది బోధ జ్ఞానులకి తప్పకుండా కలుగుతూ ఉంటుంది. పరమ సత్య స్వరూపము ఆత్మ, పరబ్రహ్మ పరమేశ్వరుడు పరమ సత్యము, ఆ యొక్క మూలస్థానము పరమ సత్యము. మనము ఈ యొక్క దీని గురించి మనము పూర్తిగా సాధన చేస్తూ స్థితిని అనుభూతి పొందుతూ ఉంటే అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. పరమాత్మ 84 జన్మల తీసుకొని వచ్చారు మీరు అని మనకు చెప్తూ ఉంటారు. ఈ మనుష్య యోని అనేది శ్రేష్టమైనది. మనుష్య యోనిలోనే స్వయం ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకొని సాధన చేసి పురుషార్థం చేసేటువంటి ఛాన్సు, మోక్షమును పొందేటువంటి ఛాన్సు మనకు ఉన్నది. కాబట్టి మనము దీన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనే స్వయం ప్రశ్న, పరమ సత్యము సనాతన సత్యమును మనము తెలుసుకోగలుగుతూ ఉంటాము. సంపూర్ణత్వంగా మనని మనం చూసుకోగలుగుతాము, పొందగలుగుతాము, పూర్తిగా తయారు కాగలుగుతాము. అసత్యం నుండి సత్యంలోకి వస్తాము, పరమ సత్యంలోకి వెళ్తాము, ముక్త అవస్థను కూడా పొందగలుగుతూ ఉంటాము. మనము అసత్యం నుండి సత్యంలోకి వచ్చాము అంటే బంధం నుండి మోక్షం వైపుకి వెళ్ళాము, కర్మ బంధం నుండి కర్మాతీత స్థితికి చేరుకోగలుగుతాము, మోక్షం వైపుకు చేరుకోగలుగుతాము. దీని గురించి ధ్యాస పెట్టినప్పుడు మరి ఎలా ఉంటుందో గ్రహించగలుగుతాం. అందుకే ఎవరైతే అసత్యంగా ఉంటారో వాళ్ళు భయంగా ఉంటూ ఉంటారు. అంటే అద్దులో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, వదిలేసి పోతామేమో అని.
మరి బేహదులో ఉన్న వాళ్ళకి అంతా విశ్వము చైతన్యము మరి ఉన్నది, జీవం ఉన్నది, జీవన్ముక్తి స్థితి అనేది వాళ్ళకు అర్థమవుతుంది, నిర్భయంగా ఉంటారు. అందుకు సచ్తో బీటో నచ్ అంటారు. సత్యంగా ఉన్న వాళ్ళు నాట్యం చేస్తారు, వాళ్ళు ఎవరికి భయపడరు అని చెప్తారు. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదుకే బేహదు, పరం పరం పరం, మహాశాంతి మహాశాంతి మహాశాంతి, నమస్తే.